ఒకప్పుడు యాంకర్ అనసూయ భరద్వాజ్తో పాటు పవిత్ర లోకేష్ కూడా మోసపోయే దారుణ పరిస్థితులకు చేరింది. ఇక పవిత్ర లోకేష్ మోసపోవడం కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. పవిత్ర లోకేష్ ఎన్ని సినిమాల్లో తెలుగు క్యారెక్టర్లో నటించి తన నటనతో మంచి గుర్తింపు అందుకుంది. అయితే ఈ మధ్య నరేష్తో ప్రేమలో ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే పవిత్ర లోకేష్ ఎన్ని సినిమాల్లో నటించినా ఈ వయసులో ప్రేమలో ఉండడం ఏంటి అంటూ సోషల్ మీడియాలో ఘాటుగా విమర్శలు జరుగుతున్నాయి. అయినా పవిత్ర లోకేష్ వీడన్నిటిని పట్టించుకోలేదు. ఇక మోసపోయిన విషయానికి వస్తే తన మేనేజర్ వద్ద 62 లక్షల వరకు మోసపోయిందంట. గవర్నమెంట్కు ఎటువంటి పన్నులు చెల్లించలేదు అని నోటీస్ రావడంతో ఉలికి పడింది పవిత్ర లోకేష్. ఇక పవిత్రకు సినిమాల్లో అవకాశం లేనప్పుడు కూడా తన మేనేజర్ తనకెంతో సపోర్ట్గా ఉండడంతో మేనేజర్ని గుడ్డిగా నమ్మిందట. ఇక మేనేజర్ 62 లక్షల వరకు మోసం చేసి తన నోటీస్ అందేసరికి ఒకసారిగా షాక్ అయింది. ఇక మేనేజర్ ముందు పెట్టి ఇవన్నీ అడిగేసరికి ప్రతిదానిలోనూ భాగం నాకు ఉంది, నువ్వు సంపాదించే డబ్బు నాకు సొంతం అంటూ ప్లేట్ ప్రేయించాడట. ఇక పవిత్ర లోకేష్ చేసేది ఏమీ లేక ఆ పన్ను తీర్చేందుకు కష్టం.